విడిచిపెట్టి దాని పరిష్కార మార్గం వెతికితే ఏదైనా ఒక ఈ ప్రభుత్వానికి ఈ రెండు సంవత్సరాలైనా సరే కొంచెం ముందుకు నడిచే అవకాశం ఉంటుందేమో కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పొచ్చు మరొకసారి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏ ఒక్కరు కూడా ఇచ్చే ప్రసక్తి రాష్ట్రంలో లేదన్నది గంటాపదంగా నేను చెప్పగలుగుతున్నాను కానీ అలాగని వదిలేయకలేం కదా ఈ రెండు సంవత్సరాలు ఇంకెంతమందికి అన్యాయం చేస్తాడు వాళ్ళందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఒక ఆసరాగా చూసుకొని ఉంటున్నారు కాబట్టి ఒక ప్రయత్నం కింద ఈ యొక్క ఫిర్యాదుల విభాగం చూస్తున్నాం మరి ఖచ్చితంగా ఇది ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో ఏ పోరాటం చేయాలన్నా సరే ఇంకా చాలా ఉన్నాయి జిల్లా పార్టీగా మేము అన్ని కూడా అనుకొని సరైన మార్గంలో పోరాట మార్గంలో ముందుకు నడిచి ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం వెతికేంత వరకు కూడా చిత్తశుద్ధితో మేము పనిచేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు ఓట్లు వేయించుకున్నారు ఎంపీలు గెలిపించుకున్నారు 28 మంది ఈరోజు పార్లమెంట్లో కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఆ రోజు ప్రత్యేక హోదా సాధన కోసం మేము రిజైన్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చేశారో రిజైన్ చేశారో మా తాలూకా క్లారిటీ కూడా ఇస్తున్నాం ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 2.5 సంవత్సరాలు అయ్యింది 2.5 సంవత్సరాలు సాధించలేదు ఇంకే రకంగా సాధిస్తారు అడిగి కాబట్టి ఒత్తిడి తీసుకొని రావాలని అంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా మీద ఇమీడియట్ గా రిజైన్ చేయాలి ప్రత్యేక హోదా గురించి రాష్ట్రానికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అన్ని రకాలుగా న్యాయం జరగడం కోసం 28 మంది వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేయాలి చిత్తశుద్ధి చేస్తే నెక్స్ట్ సెకండ్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామన్నది కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము రెడీగా ఉన్నాం రాష్ట్రం కోసం స్పెషల్ స్టేటస్ కోసం మరి లీడ్ తీసుకోవాల్సింది వాళ్ళే కదా ఇంతమంది ఎంపీలు ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజలకు హామీ ఇచ్చున్నారు మరి వాళ్ళు ఈరోజు నంగనాచి కబుర్లు చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదో చేస్తుంది అడ్డుతుంది అనేది కాదు వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ముందుకు రమ్మని మేము నిలదీసి అడుగుతున్నాం